నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు. ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగాసనాలు వేసిన పలువురు ప్రముఖులు. జిల్లా ఎస్పీ డాక్టర్ త్రివిక్రమ వర్మ బదిలీ. నూతన ఎస్పీగా భూసారపు యేసుబాబు నియామకం. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి. జిల్లా కలెక్టర్ వాడ్రి వినయ్ చంద్ ఆదేశం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వాడ్రి వినయ్ చంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మాగుంట శ్రీనివాసరెడ్డి, పోతుల సునీత, సంతనూతలపాడు ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్, జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, డిఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళి, ద్వామా పీడీ పోలప్ప, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీసుధా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రవి, ఇతర అధికారులు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పోతుల రవి, నగరంలోని పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. పతాంజలి యోగ శిక్షకులు ఈ కార్యక్రమాన్ని నడిపించారు. Lives on an unimportant rock ball that revolves about an insignificant star on the outer edges of one of the smaller galaxies. But on the other hand, if you think about that for a few minutes, I am absolutely amazed to discover myself on this rock ball. But you can always wake up.
చాలా సంవత్సరాలుగా 195 దేశాల్లో ప్రపంచంలో యోగా దినోత్సవాన్ని వాళ్ళు జరుపుకుంటున్నారు. మనం ఈ మధ్యనే ప్రారంభించాం. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచానికి ఒక మంచి అవకాశం దొరికింది భారతీయులకి. ఈ విషయాన్ని నేను ఈరోజు ఆధారం చేసుకుని నా భారతీయ సోదరులందరికీ చెప్పాలి. అంతర్జాతీయ స్థాయిలో అది బ్రెజిల్ అయినా ఫ్రాన్స్ అయినా జర్మనీ అయినా ఇటలీ అయినా మీరు ఇంటర్నెట్ కనుక బ్రౌజ్ చేశారంటే వాళ్ళందరూ భారతదేశం నుంచి యోగ శిక్షకులు వచ్చి మాకు యోగ శిక్షణ ఇస్తే మేము వాళ్ళని ఇక్కడ ఎంప్లాయ్ చేసుకొని పోషిస్తాము ధనం ఇస్తారని పిలుస్తున్నారు. కాబట్టి ఈరోజు భారతీయులకి కొన్ని లక్షల మంది లేదు కాదు కాదు గ్రామాల్లో ఉన్న కోట్లాది మంది భారతీయ యువకులకి ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఎంతో విస్తృతంగా వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కూడా యోగా టీచర్స్ ట్రైనింగ్ శిక్షణ ఇవ్వడానికి పూనుకుంది ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో. కాబట్టి నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటంటే అందరూ 6 నెలల లోపల ఈ కోర్సులు తయారు చేసుకొని మరో 6 నెలల లోపల విదేశీ భాష
దేశాలలో గనక మీరు ట్రైనప్ పొందారంటే ఒక్క సంవత్సరంలో మీకు అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఈ యోగా మీకు అందించబోతుంది. కాబట్టి ఇలాంటి మంచి సందర్భంలో భారతదేశ ప్రజలు దీన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాను. వెబ్ కౌన్సిలింగ్ ను ఎత్తివేయాలని, పెర్ఫార్మెన్స్ పాయింట్స్ తీసివేయాలని, ఆన్లైన్ అప్లికేషన్ విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టో జాక్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. ముట్టడిలో పాల్గొన్న ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ధర్నాకు పిలుపునివ్వడంతో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఉపాధ్యాయులను వేధిస్తున్న బదిలీ విధానాన్ని మార్పు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో పాటు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులను అరెస్టు చేయడంతో ఉపాధ్యాయులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు చేరుకుని అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డీఈఓ విజయభాస్కర్ వినతి పత్రం స్వీకరించి ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. సంఘ నాయకులు అదేవిధంగా ఉపాధ్యాయులు సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించి అదేవిధంగా పాయింట్స్ సంబంధించి విషయాల మీద అభ్యంతరాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేపట్టి ఉన్నారు. ఇక్కడ పాల్గొన్నటువంటి వీరందరి యొక్క ఆలోచనల్ని అభ్యంతరాలని వారు కోరుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వానికి తెలియజేస్తానని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. రెండు వెబ్ కౌన్సిలింగ్ ఎత్తివేయాలి, మూడు ప్రతిపాదాయుత పాయింట్లు రద్దు చేయాలి. ఈ మూడు డిమాండ్ తోటి ప్రధానంగా మనం ఈరోజు ఇక్కడ మనకు ముట్టడి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మన తీవ్రతను మన కమిషనర్ గారు ఏదైతే భావిస్తున్నారో అది తప్పని, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళన ఉందని, ఉపాధ్యాయులు మానసిక వేదనకు గురవుతున్నారని మన డీఓ గారు ప్రత్యక్ష సాక్షిగా మనకి ఇక్కడికి వచ్చారు. మనకి రాష్ట్రానికి పంపిస్తారు. మనం 23వ తేదీ జిల్లా అమరావతి కార్యక్రమం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవనీయులు మన జిల్లా విద్యాశాఖ అధికారి మన విజయభాస్కర్ గారు
పగలవకుండా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో 180,000 మంది ఉద్యోగస్తులు అందరూ ముక్కుపడిగా జాగ్రత్తో జాగ్రత్త తరపున ఈ సమస్యను పరిష్కరించాలి. నీరు ప్రగతి పేరుతో దేవరపల్లిలో దళితుల భూమిని కుంటగా మార్చి మట్టి అమ్ముకోవాలని చూస్తున్న పర్చూర్ ఎమ్మెల్యే చర్యలను ఖండించాలని పలువురు వామపక్ష దళిత సంఘాల నాయకులు అన్నారు. పర్చూరు మండలం దేవరపల్లి దళితుల భూ సమస్యపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రభుత్వ చర్యలపై విమర్శలు గుప్పించారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పెంటాల హనుమంతరావు అధ్యక్షత వహించారు. నీరు ప్రగతి పేరుతో దళితుల భూములను కాజేయాలన్న కుట్రతోనే కుంట పేరు చెప్పి దళితులకు ఉన్న కొద్ది భూమిని లాక్కునే ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం అధికార బలంతో అక్కడి దళితులను భయభ్రాంతులకు గురిచేస్తుందని, వారికి అండగా నిలబడ్డ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధుని సిపిఎం నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి దళితులకు అండగా నిలబడి వారి భూములు వారు దక్కేటట్లు చేయాల్సిన బాధ్యత ప్రజాసంఘాలపై ఉందన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి, కాంగ్రెస్ జిల్లా నగర అధ్యక్షులు ఏదా సుధాకర్ రెడ్డి, శ్రీపతి ప్రకాష్, సిపిఐ నాయకులు కరవతి సుబ్బారావు, ఇండియన్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సుందరం, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి లలిత, ఇతర దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఏమైనా ఆ ఊళ్ళో కానీ మేము కానీ ఏమైనా అహింస ఎక్కడ చేసామో చరిత్రలో ఎడన విధ్వంసం సృష్టించామో ప్రభుత్వం తగలబెట్టామా ఎడన్నా అటువంటి చరిత్ర మా ఫైల్లో ఏమైనా ఉందా? మొదటి ఫైల్ కానీ మా నా ఫైల్ కానీ అందుగల ఫైల్ కానీ మా రికార్డు మీకు తెలియదా? ఎంత వేట అంటే అర్ధరాత్రి సిపిఎం పార్టీ ఆఫీస్కి 20 మంది పోలీసులు వేసుకొని దుకాణం మొత్తం కలిసి తమ్ముడు వేరు ఉన్నారు సిపిఎం పార్టీ వాళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్పి ఎవరైనా ఉంటే అరెస్ట్ చేయడానికి రెడీగా మొత్తం సోదా చేసుకుని అర్ధరాత్రి మా ఇంటి నుంచి తిరిగారు. మేము రైతులు ఇంటికి అక్కడ పడుకోదా? చుట్టూ చాలా డబ్బులు వసూలు చేసుకొని మా చుట్టూ చాలా డబ్బులతో సుమారుగా ఒక డిజైన్ దాన్ని మేము అడుగున్నాం. అడుగుతూ చాలా ప్రయత్నం చేస్తే మమ్మల్ని కూడా ఈ పోలీసుల చేత గందరగోళం చేసి మెట్టించి వాళ్ళు వేసారు. అయినా కూడా మేము మళ్ళీ వదిలిపెట్టుకున్నాము. మళ్ళీ సాగు చేసుకొని మేము పోయిన పంట మళ్ళా చేసుకున్నాం. ఈ మధ్యలో ఇక్కడ ఏదో మాకు ఒకరికొకటి కలిసి రాక ఈ ఆర్థిక మీద మేము సాక్షాత్ చేసాము.
మేము ఒక దేవుని పల్లె కాదు, తెలుగుదేశం పార్టీ బీజేపీ ప్రభుత్వాలు ఏవైతే ప్రజా కంటక పరిపాలన చేస్తున్నాయో, పర్టికులర్ గా రైతుల్ని దళితుల్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయో, వాటికి మా పూర్తి స్థాయి మద్దతు ఉంటుంది. మీరు ఎక్కడికి రమ్మన్నా సరే, మీతో పాటు అరెస్ట్ అవడానికైనా సరే, దెబ్బలు తినడానికైనా సరే, చాలా బలమైన ఒక మిలిటెంట్ ఉద్యమాలు వస్తే తప్ప, ప్రభుత్వాలు ఎదగకుండా తప్ప దీన్ని ఆపలేమని నేను బలంగా నమ్ముతున్నాను. దీని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం ఉంటుంది, వ్యవస్థలే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కేవలం చేయాలని, పూర్తి సమస్య మీద అందరూ కలిసి పనిచేయాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన తెలియజేస్తామని, అలానే ఆ రోజు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, జిల్లా కార్యదర్శి వీళ్ళ మీద సాగిన అక్రమాలను కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఒకటి, ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి ఈ 70-68 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ నాయకులు తారకనాథ్ వర్ధంతిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ వద్ద ఘనంగా నిర్వహించారు. తారకనాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జి విజయమోహన్, జి విజయకుమార్, బి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. జిల్లా నూతన ఎస్పీగా భూసారపు సత్య యేసుబాబు నియమితులయ్యారు. ప్రస్తుత జిల్లా ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ శ్రీకాకుళం బదిలీ అయ్యారు. మంగళవారం రాత్రి 14 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కడప ఓఎస్డీగా ఉన్న యేసుబాబు తొలిసారిగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సత్య యేసుబాబు 2011లో ఐపీఎస్ ఎంపికై, 2014లో నర్సీపట్నం ఏఎస్పీగా పనిచేస్తూ 2016లో కడపకు ఓఎస్డీగా నియమితులయ్యారు. ప్రస్తుత ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మ 13 నెలలకే బదిలీ అయ్యారు. గత ఏడాది 17 జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన త్రివిక్రమవర్మ విజిబుల్ పోలీసింగ్ పైన ప్రధానంగా దృష్టి సారించి నేరాల నియంత్రణకు డీఎస్పీలకు గస్తీ పర్యవేక్షణను అప్పగించి మంచి ఫలితాలు సాధించారు. చోరీల నియంత్రణలో ప్రత్యేక శ్రద్ధ చూపించిన డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మ రాజకీయ వివాదాలు ఉన్న నియోజకవర్గాల్లో మెతక వైఖరి అవలంబించినందువల్ల కింది స్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే విమర్శ కూడా ఉంది. బుధ గురువారాల్లో కడప జిల్లాకు సీఎం చంద్రబాబు పర్యటన ఉన్నందున అది ముగిసిన తర్వాత బాధ్యతలు స్వీకరిస్తారని నూతన ఎస్పీ సత్య యేసుబాబు తెలియజేశారు. అగ్రిగోల్డ్ బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ వి మోజెస్ డిమాండ్ చేశారు. మాటలలో కాలయాపన చేయడం తగదని అన్నారు. ఎల్బీసీ భవన్లో జరిగిన సమావేశంలో అగ్రిగోల్డ్ ఏజెంట్లు అద్దంకి కోటేశ్వరరావు, ఏ నరసయ్య, కె వెంకట్రావు, ఎన్వి శ్రీను, కె ప్రసాద్, ఐ శివ, సత్యనారాయణ, ఉమాకుమారి, సుబ్బలక్ష్మి, ఎన్ లక్ష్మి, శోభాదేవి తదితరులు పాల్గొన్నారు. కారణం ఏంటంటే దీన్ని రాజకీయంగా వాడుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ప్రజల్లో పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి అగ్రిగోల్డ్ సంబంధించి విలువైనటువంటి ఆస్తులు మొత్తం రాజధాని చుట్టూ ఉన్నాయి కాబట్టి వాటిని కాజేసేదానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు మంత్రుల స్థాయి నుంచి కింది దాకా కూడా దాని మీద కన్నేసినందువల్ల ఈ పరిష్కారం కాలేదని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చలన్నిటికీ, ఈ అనుమానాలన్నిటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ రోజున అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి ముద్దాయిని మొత్తాన్ని అరెస్ట్ చేయండి అని చెప్పేసి మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము. కానీ ఇంతవరకే 9 మందిని అరెస్ట్ చేశారు, మిగిలినటువంటి 41 మంది బయటే ఉన్నారు. వీళ్ళు బయట ఉండటం వల్ల అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి ఆస్తులు మొత్తం బినామీ పేర్ల మీద ఉన్నటువంటి ఆస్తులు మొత్తాన్ని యథేచ్ఛగా అమ్ముకున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రత్యేకంగా మన ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి పరిశీలన చేసినట్టయితే అర్ధవీడి దగ్గర, కనిగిడి దగ్గర అగ్రిగోల్డ్కి సంబంధించి భూముల్లో జామాయ తోటలో వేసుకుని అవి కోతకొచ్చినాయి. వాటిని డైరెక్టర్లో ఒంగోలులో కూర్చొని మీడియేటర్ల ద్వారా అక్కడ పంపించి బ్రోకర్ల ద్వారా ఆ జామాయిలు మొత్తాన్ని అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనపడుతూ ఉంది. దీని మీద అగ్రిగోల్డ్ బాధితులందరూ అక్కడ ఏకమయ్యి వాటిని లారీలను ఆపడం కూడా జరిగింది. డబ్బులతో సహా మేమేం మీ డబ్బులు ఏమి అడగటం లేదు, మేము కట్టినటువంటి డబ్బులను మాత్రమే మేము అడుగుతున్నాము. కాబట్టి మీరు ఖచ్చితంగా మా డబ్బులు మాకు ఇప్పించి 2019లో ఎలక్షన్కి వచ్చేటప్పటికి మళ్ళీ నువ్వు ఏమంటావు, నువ్వు మా ఓటర్స్ కోసం వస్తున్నావు, మేము 40 లక్షల మంది ఉన్నాము. ఈ 40 లక్షల మంది మీ 2 ఓట్ల లెక్క చేసుకున్నా కానీ 80 లక్షల మంది మేము అవుతాము. అప్పుడు నిన్ను ఓడించడానికి అవలీలగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా మా డబ్బులు మాకు ఇప్పించే మార్గము
త్వరలోనే ఏర్పాటు చేసి మా బినామీ పేర్లన ఈ ఒంగోలులో ఉన్నటువంటి 500 మంది 9 మంది 500 మంది డైరెక్టర్లు ఖచ్చితంగా ఈ బినామీ ఆస్తులను పూర్తిగా అమ్ముకొని వాళ్ళు ఒంగోలులో ఉండి మేనేజ్మెంట్ చేసుకుంటా ఉన్నారు. చేసుకొని వాళ్ళను అరెస్ట్ చేయకుండా వాళ్ళ కంపెనీ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ప్రకృతి సేద్యం సాధ్యాసాధ్యాలు తెలుసుకోకుండా దానినే రైతులు పాటించాలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రైతు సంఘ నాయకులు విమర్శించారు. మల్లయ్య లింగం భవనంలో ప్రకృతి సేద్యం సాధ్యాసాధ్యాలు అనే అంశంపై జరిగిన సమావేశంలో మాట్లాడారు. హరిత విప్లవం పేరుతో ఇప్పుడు చేస్తున్న వ్యవసాయ పద్ధతులు ఎత్తివేసి కేవలం ఆవు పేడను మాత్రమే ఉపయోగించి పంటలు పండించాలని పాలేకర్ ఇచ్చిన సలహా ప్రకారం ప్రభుత్వం నడుచుకోవడం రైతును నష్టాల్లోకి నెట్టడమే అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వి హనుమారెడ్డి, చుండూరి రంగారావు, చుంచు శేషయ్య తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయం సాధ్యాసాధ్యాలు అనే అంశం మీద ఈరోజు రైతు సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయమే వ్యవసాయానికి మూలమని, మిగతా ఏ పద్ధతులు వ్యవసాయ పద్ధతులు ఉపయోగం లేదనే పద్ధతులు సుభాష్ పాలేకర్ అని ఆయన గత అనేక సంవత్సరాల నుంచి వ్యవసాయ రంగంలో జరిగిన పరిశోధనలకు కానీ లేదు వ్యవసాయ రంగం హరిత విప్లవం పద్ధతిలో గతంలో వ్యవసాయ విప్లవం వచ్చి మన స్వయం దేశంలో ఉన్న ప్రజలకు స్వయం సమృద్ధి సాధించిన విధానాలని కూడా ఆచరణ యోగ్యం కానీ పనికిమాలి అని చెప్పి ఆయన చెప్పడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. మరి అటువంటి అనాదిగా దేశంలో రైతులు అనేక విధమైనటువంటి వ్యవసాయ విధానాలు అమలు చేసుకుంటున్నారు. ఈ మధ్యనే కొత్తగా ఇంతకుముందు అనుసరిస్తున్నటువంటి వ్యవసాయ విధానాలన్నీ తప్పు, హరిత విప్లవం పేరుతో దేశంలో జరిగిందంతా కూడా పెద్ద మోసమని, అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తలందరూ కూడా దేశానికి అన్యాయం చేశారని, అనేక రకాలుగా వ్యవసాయ విజ్ఞాన శాస్త్రాన్ని ఈ అంశం ఇవాళ ప్రధానంగా చర్చనీయాంశమైంది. శాస్త్ర విజ్ఞానం పురోగతి చెందిన కాలంలో స్వానుభవంలో ఉన్నటువంటి పరిజ్ఞానం అనేటటువంటి దానికి ఇచ్చే మర్యాద కన్నా ఎక్కువ ఇవ్వడం అనేటువంటిది అశాస్త్రీయమైనటువంటి విధానం. ఎంపిరికల్ నాలెడ్జ్కి సైంటిఫిక్ నాలెడ్జ్కి చాలా వ్యత్యాసం ఉంది. భూసారం ఆధారం చేసుకుని మాత్రమే పంటల దిగుబడులు అనేటువంటి ఎక్కడైనా ఉంటాయి అనేటువంటి విషయం ఇప్పటి వరకు అందరు శాస్త్రజ్ఞులు ఆమోదించారు. పచ్చి రొట్టె ఎరువుల ద్వారా పొలాలలో సత్తువ పెంచుకోవాలని ఒంగోలు మండల వ్యవసాయ అధికారి వేణుగోపాల్ చెప్పారు. సర్వేరెడ్డి పాలెంలో జరిగిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. సత్యార్ న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ వాటర్ వినయ్ చంద్ ఆదేశించారు. తన కార్యాలయంలో వినయ్ చంద్ అధికారులతో సమీక్షించారు. ప్రమాదాలను తగ్గించాలని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రోడ్డు ప్రమాదాలు తరచుగా జరిగే చోట సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. నగరంలో నో పార్కింగ్ ప్రాంతాల్లో బోర్డులను వారం రోజుల్లో ఏర్పాటు చేయాలన్నారు. టోల్ ప్లాజాల వద్ద డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వాడ్రేవు వినయ్ చంద్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. రవాణా శాఖాధికారి సిహెచ్కేవి సుబ్బారావు, డిఎస్పీలు గుంటుపల్లి శ్రీనివాసరావు, రాంబాబు, కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీరియస్గా తీసుకోండి. మొక్కుబడిగా మాత్రం పెట్టి కమిటీ ముందు ఏదో ఒక స్టాటిస్టిక్స్ పెడదాం అని అయితే దయచేసి పెట్టండి. నో, యూ పార్టిసిపేట్. రమ్మన్నప్పుడు వాళ్ళంతా రావాలి, అటెండ్ కావాలి. మనం పిలిచినప్పుడు రాకుండా వాళ్ళు ఏముందిలే ఏం చేస్తారు అంటే మనం ఒక కాగితమో ఒక లైసెన్సో ఏదో ఒకటి సస్పెండ్ చేయాలి.
అనాలిసిస్ ఆఫ్ ఇన్ యాక్సిడెంట్ అనాలిసిస్ సో మీరు మెజర్స్ చాలా క్లియర్ పంపించారు. 20 మినిట్స్ రాసే మనం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అలాంగ్ విత్ ద రెగ్యులర్ మినిట్స్ దెన్ దర్శి కళ్యాణ మండపం இந்த ரோட் சேஃப்டி அவேர்னஸ் ப்ரோக்ராம் பண்ணிட்டு 248 ப்ராசஸ் ஆல்சோ இருக்கு சார். மார்க்காப்பூர் ஈ மீதா ப்ராசஸ் லிஸ்டிங் இஸ் ஹேவ் டு கம் வெரி கிளியர் ஆன் தட். மார்க்காப்பூர் மார்க்காப்பூர் ஃபிக்ஸ் இன்ஜினியரிங் காலேஜ் அண்ட் ரோட் சேஃப்டி அவேர்னஸ் ப்ரோக்ராம் கனெக்டட் வித் 200 எஜுகேஷன் மிஷன் ஆஃப் டிரைவர்ஸ் இன் அட்டெண்டன்ஸ் இன் மோட்டோ ரிக்ஷா டவுன் லோ ఇంకా ఏరియా వైజ్ ఇంకా కండక్ట్ వర్క్ షాప్ ఇన్ ఆల్ ద కాలేజెస్ ఎస్పెషలీ 15+ ఏజ్ ఉంటుంది కాబట్టి 10 స్టాండర్డ్ క్లాసెస్ ప్రైవేట్ స్కూల్స్ ZPH స్కూల్స్ అవర్ ఇంటర్మీడియట్ కాలేజెస్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ అన్నింటిలో కూడా 10 to 11 11 to 12 ఏదో 1 అవర్ కంపల్సరీగా అది కండక్ట్ చేయమని చెప్తాం. ఎందుకంటే హ్యావ్ టు ఎన్ష్యూర్ ఆల్ స్కూల్స్ ఆల్ కాలేజెస్ కాలేజెస్ మీన్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ డిప్లొమా డిగ్రీ పీజీ ఎవ్రీథింగ్ టు బ్లాక్ దట్ 1 అవర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఆ 1 అవర్ దెన్ వీ విల్ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయదు ఏదో ఒక ప్లెడ్జో ఏదో ఒకటి మనం పెట్టాలి దాన్ని. ఒకటి డిపిక్టింగ్ యూస్ మూవీస్, రెండోది ఒక చిన్నది ఏదైనా ప్లెడ్జ్ లాంటిది ఏదైనా పెట్టి సింబాలిక్. జిల్లాలో సంక్షేమ హాస్టల్స్ పరిస్థితి దయనీయంగా ఉందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ సుధాకర్ అధ్యక్షుడు వినోద్ తెలిపారు. 24 నుండి 30వ తేదీ వరకు హాస్టల్స్లోని సమస్యలపై హాస్టల్స్ బస పేరుతో పర్యటన చేస్తున్నామని చెప్పారు. ఎల్బీజీ భవనంలో జరిగిన సమావేశంలో హాస్టల్ సమస్యల గురించి వారు తెలియజేశారు. తెలంగాణలో మెస్ ఛార్జీలు పెరిగినా ఆంధ్రాలో ఇంతవరకు పెంచలేదన్నారు. హాస్టల్స్లో మరుగుదొడ్లు నిర్మించాలని, మెస్ ఛార్జీలు కాస్మోటిక్స్ ఛార్జీలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ఈ నెల 12వ తారీఖు ప్రారంభమైంది. అయితే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే సంక్షేమ హాస్టల్స్ ఈరోజు సమస్యలకు నిలయాలుగా మారాయి. విద్యార్థులకు సమస్యలతో స్వాగతం చెప్తా ఉన్నాయి. మేము ఎస్ఎఫ్ఐగా ఈ నెల 24 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో బస చేస్తాం. విద్యార్థులతో నిద్రించి వాళ్ళ యొక్క సమస్యలు తీసుకొని ఈరోజు 1వ తారీఖున జిల్లా వ్యాప్తంగా అర్జీలు ఇస్తాము. అదేవిధంగా 17, 18, 19 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తాము. 24వ తేదీ కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తాం. మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తుంది ఒకటే, ఈరోజు మెస్ ఛార్జీలు 2012లో పెంచిన మెస్ ఛార్జీలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేస్తూ ఉంది. రోజుకి 25 రూపాయలతో విద్యార్థులు భోజనం చేస్తూ ఉన్నారు. తెలంగాణలో మెస్ ఛార్జీలు పెంచారు కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మెస్ ఛార్జీలు పెంచుతుందని మేము అడుగుతూ ఉన్నాం. రాష్ట్ర మంత్రులు ఈరోజు ముఖ్యమంత్రి హాస్టల్కి సన్నబియ్యం సరఫరా చేస్తామని చెప్పి సంవత్సరం అయింది కానీ ఈరోజు ఏ హాస్టల్లో కూడా సన్నబియ్యం సరఫరా చేయకపోగా టీచర్లు పుస్తకాలు ఎదురు రావాల్సిన పోయి ఈరోజు సమస్యలు ఎదురవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈరోజు గత సంవత్సరం హాస్టల్ని అభివృద్ధి చేస్తాం, హాస్టల్ని అభివృద్ధి చేసి విద్యార్థులను అభివృద్ధి చేస్తామని చెప్పి ఏ విధంగా అభివృద్ధి చేస్తారని అడిగితే 55 హాస్టల్ని మూసివేసి అభివృద్ధి చేస్తున్నాం అనేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈ సంవత్సరం విద్యారంగం ప్రారంభమైంది. ఆ 55 హాస్టల్ని తీసేసినటువంటి ప్రభావం ఈరోజు మొత్తం విద్యారంగం మీద కూడా పడింది. మేము ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు నిజంగా హాస్టల్ని అభివృద్ధి చేయాలనుకుంటే, విద్యార్థుల మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే 2012లో పెంచినటువంటి మెస్ ఛార్జీని పెంచండి. ఈరోజు అనేక ఈరోజు ఉన్నటువంటి ఖైదీలు జైల్లో ఉన్నటువంటి ఖైదీల కంటే కూడా ఈరోజు దారుణంగా విద్యార్థులకి మెస్ ఛార్జీలు ఇస్తూ ఉన్నారు. హాస్టల్లో నగరంలోని కేంద్రీయ విద్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 34వ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ రహీం నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. యోగా వలన శారీరకంగా మానసికంగా ఉపయోగం ఉంటుందని అతిథులు తెలియజేశారు. సైనిక సంక్షేమాధికారి రజనీకుమారి, ప్రిన్సిపల్ చెట్టి, మనోజ్ఞకుమార్, పివి నారాయణ, ఆనందరావు, రామాంజుబాబు, సురేష్, సుదర్శన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
lives on an unimportant rock ball that revolves about an insignificant star on the outer edges of one of the smaller galaxies. ఒంగోలు సమతానగర్ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కళ్యాణం ఆగమ శాస్త్ర ప్రకారం వైభవంగా జరిగింది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు. తేదీ 22/6/2017 గురువారం సహారీ ఉదయం 4:07 ఇఫ్తారీ సాయంత్రం 6:48. సత్యం న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం, యోగాసనాలు వేసిన పలువురు ప్రముఖులు. జిల్లా ఎస్పీ డాక్టర్ త్రివిక్రమ వర్మ బదిలీ, నూతన ఎస్పీగా భూసారపు యేసుబాబు నియామకం. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి, జిల్లా కలెక్టర్ వాడ్రే వినయ్ చంద్ ఆదేశం. సత్యా న్యూస్ లో నేటి మాట. హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు అది వ్యక్తిత్వంలోనూ కనిపిస్తుంది. సత్యా న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.